ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయిబాబా చరిత్ర 9వ అధ్యాయం. ఒకరోజు సాయి నేను ఇవాళ కాషాయ వస్త్రాలు ధరిస్తాను అన్నారు. నాసిక్ బ్రాహ్మణుడు మూలే శాస్త్రి ద్వారకామాయికి వచ్చి సాయిపై పూలు వేయగానే ఆయనకు అక్కడ కాషాయాంబరధారి అయిన అతని గురువు గిలాబ్ స్వామి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబా ఆశీర్వదిస్తూ కనిపించారు. అలాగే శ్రీరామభక్తుడైన ఒక డాక్టరు ద్వారకామాయికి రాగానే అక్కడ బాబా స్థానంలో శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. నమస్కరించి లేచేసరికి సాయిబాబాయే అక్కడ కూర్చుని ఉన్నారు. అన్ని జాతుల వారు మతాల వారు చేతులు కలిపి ఐక్యతను సమకూర్చండి, భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మోక్షం సాధించలేని జీవితం వ్యర్థం, ఎవరైనా మీకు కీడు చేస్తే తిరిగి జవాబు ఇవ్వకండి, చేతనైతే ఇతరులకు మేలేమైనా చేయండి అని చెప్పేవారు సాయి. వేసవి సెలవులకు షిరిడి వచ్చిన శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు సాయి, అమ్మా ఏమైనా తిందామని బాంద్రాలో మీ ఇంటికి వెళ్ళాను, అయితే అక్కడ తినడానికి నా కోసం బాబు ఏమీ ఉంచలేదు అన్నారు. కారణం, ఇంటి వద్ద సాయిబాబా చిత్రపటానికి రోజు చేసే పూజలో ఈరోజు శ్రీ తార్కాడ్ నైవేద్యం ఇవ్వటం మర్చిపోయాడు. శ్రీ సాయి ఆయన పటము వేరు కాదని, చిత్రపటానికి చేసే పూజలు తాను స్వయంగా స్వీకరిస్తున్నానని ఆయన సూచించారు. సాయి ఎవరిని తన నుదుట చందనం పెట్టనిచ్చేవారు కాదు. అయితే ఒకరోజు డాక్టర్ పండిట్ సాయి నుదుటన చందనంతో త్రిపాండ్రులు దిద్దితే ఆయన ఏమీ అనలేదు. పండిట్ నన్ను తన గురువైన రఘునాథ్ మహారాజుగా భావించి చందనమద్దాడు. అతని గురువును సేవించినట్లు నన్ను సేవించుకొనిచ్చాను అన్నారు సాయి. అందుకే సాయిని సకల సాధు స్వరూపుడిగా, సకల దేవతా స్వరూపుడిగా, సకల జడ జీవ స్వరూపుడిగా భక్తులు భావిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం సమాప్తం.